దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక ఏంటంటే మనము దేవుని చేతిలో ఒక బాణములా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ అపవాది చేతిలో కీలు బొమ్మగా మారాలి అని దేవుడు అనుకోవడం లేదు బైబిల్ గ్రంథంలో ఒక యోసేపును తీసుకున్న ఒక దానియేలును మనం తీసుకున్నప్పటికి ఒక దావీదును మనం తీసుకున్నప్పటికి దేవుని వెంబడించిన దేవుని అనుసరించిన దేవుని ప్రేమించిన ప్రతి వ్యక్తి తమ యవ్వన కాలంలో నుండే బలమైన కార్యాలు దేవుని కొరకు చేయగలగడానికి కారణం ఏంటంటే వారు ఎవరి చేతిలో ఉన్నారో దాన్ని బట్టి వారి లైఫ్ మరి ఎలా మార్చబడిందో ఆధారపడింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అ చెక్ ఆన్ where we are where are we standing nenu ekkada unnanu devuni chethilo unnana apavadi chethilo unnana devunilo unnana lokamlo unnana velugulo unnana chikatlo unnana aatma sambandhanga bratukutunnana sharira sambandhanga bratukutunnana ane ee prashna manalni manam eppudu veskuntu undali kaaranam entante devuni chethilo unte baananla vaadukuntadu బలమైన సాధనంగా వాడుకుంటాడు ఆశీర్వదిస్తాడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటాడు ఒకవేళ దేవుని చేతిలో మనం లేకపోతే కొన్నిసార్లు చూడండి చేపలను మరి ఫిషర్ మ్యాన్ పట్టిన తర్వాత కొన్ని చేపలు జారిపోతూ ఉంటాయి అన్నమాట వాటర్లో గిలగిలా కొట్టేసుకొని అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయి ఈ ఫిషర్ మ్యాన్ చేతిలో నేను ఉండనని నీటిలోకి జారిపోతుంటాయి కొంతమంది దేవుని చేతిలోకి వచ్చాక కూడా మళ్ళీ లోకంలోకి జారిపోతూ ఉంటారు అలాంటి వారు అపవాది చేతులకి దొరికిపోతారు అపవాది వారిని కీలు బొమ్మలుగా మార్చేస్తూ ఉంటాడు అయితే యవన కాలంలో ఉన్నప్పుడు శోధనలు ఖచ్చితంగా వస్తాయి వి విల్ బి టెంప్టెడ్ డెఫినెట్లీ ఎవరు మనలో ఎవ్వరం కూడా నాకు శోధన అనేది ఎప్పుడు రాలేదండి నేను శోధనలో ఎప్పుడు పడలేదు ఏ పాపం చేయలేదు అని చెప్పగలిగిన వారు ఎవరూ లేము సో యవన కాలంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి ఎన్నో పరిస్థితులు ఎన్నో ఛాలెంజెస్ ఎన్నో టెస్ట్స్ ఎన్నో ట్రయల్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది అయితే ఒక ప్రశ్న మీకు రావచ్చు నాకు వచ్చే శోధనలో నిలబడడానికి నాకు శక్తి లేదు శోధనను నేను జయించగలనా శోధనలో నేను దేవుని కొరకు నిలదొక్కుకోగలనా అంటే యూదా పత్రికలో ఆఖరు 2:24-25 ఒక శ్రేష్టమైన వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు తొట్రిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక నాకు ఇష్టమైన మాట యవన కాలంలో నేను ఉన్నప్పుడు కూడా ఇదే ఆలోచన నాకు వస్తూ ఉండేది ప్రభా శోధనలు వస్తున్నాయి శోధనలో నేను నిలబడగలనా నేను నిలదొక్కుకోగలనా నీ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతున్నాను కానీ కొన్నిసార్లు లోక ప్రభావం లేకపోతే అపవాది యొక్క శోధన చాలా బలంగా ఉంటుంది కదా హౌ కెన్ ఐ విత్ స్టాండ్ హౌ కెన్ ఐ స్టాండ్ ఫర్ యూ అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దినము దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఈ వాక్య భాగం ఏంటంటే తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గలవాడు దేవుడు గాడ్ ఇస్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం గాడ్ ఇస్ ఏబుల్ టు కీప్ అస్ ఫ్రమ్ ఫాలింగ్ మన స్వంత శక్తితో మనకున్న సెల్ఫ్ కంట్రోల్తో మనకున్న విల్ పవర్తో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ నేను శోధనలో పడకుండా ఉండడమా మనం శోధనలో పడకుండా ఉండడమా మన శక్తి వలన సాధ్యం కాదు కానీ దేవుని ఆత్మ సహాయానికి మనల్ని అప్పగించుకున్నప్పుడు రక్షణ పొందిన తర్వాత అనుదినము దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు తొట్రిల్లకుండా మనల్ని కాపాడడానికి దేవాది దేవుడు శక్తిమంతుడు అంటే ఇంకో మాట కూడా వ్రాయబడింది తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టే దేవుడు గాడ్ విల్ మేక్ అస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ బిఫోర్ హిమ్ బ్లేమ్లెస్ నిర్దోషులుగా మనల్ని నిలబెట్టడానికి శక్తి కలవాడు దేవుడు సో ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ టు స్టే కనెక్టెడ్ విత్ గాడ్ ఈ ఇంటర్నెట్ ఇదంతా రావడం వల్ల వీఆర్ స్టేయింగ్ కనెక్టెడ్ కదండి ఫ్రెండ్స్ ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడున్నా వీఆర్ స్టేయింగ్ కనెక్టెడ్ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్స్ ద్వారా ఇన్స్టా ద్వారా వీటన్నిటి ద్వారా అందరితో కనెక్షన్లో ఉంటున్నాం కానీ కొన్నిసార్లు అందరితో కనెక్షన్లో ఉంటున్నాం దేవుడితో కనెక్షన్ పోతుంది దేవునితో కనెక్షన్లో లేకపోతే నిర్దోషులుగా లేకపోతే శోధనలో పడిపోకుండా నిలబడటానికి మనకు సాధ్యం కాదు కానీ ప్రియమైన తమ్ముడు చెల్లి మన జీవితంలో ఈ పాప లోకంలో దుష్ట లోకంలో అపవిత్రతతో నిండిన ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలంటే దేవుని మీద మనం ఆధారపడాలి మన జ్ఞానం మీద ఆధారపడితే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం దానికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ సంసోను తాను నిలబడలేకపోయాడు పడిపోయాడు ఒక్కసారి కాదు మల్టిపుల్ టైమ్స్ కానీ దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడిన యోసేపు దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడగలిగాడు